वर्ल्ड कप 2023 ఆస్ట్రేలియా టీమ్ వరుసగా తమ సెకండ్ మ్యాచ్లో కూడా ఓడిపోయారు. లక్నో వేదిక సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 134 రన్స్ డిఫరెన్స్ తో ఓడిపోయి తమ వరల్డ్ కప్ చరిత్రలో అతిపెద్ద లాస్ ను ఫేస్ చేశారు. అంతేకాదు ఆస్ట్రేలియా టీమ్ కి ది వరల్డ్ కప్స్ లో వరుసగా 4వ ఓటమే. లాస్ట్ ఎడిషన్ లో వాళ్ళు ఆడిన లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ ఎడిషన్ లో ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. సో ఫర్ ది ఫస్ట్ టైం ఆస్ట్రేలియా టీమ్ వరల్డ్ కప్స్ లో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. అండ్ ఈ ఓటమి ద్వారా అయితే ఆస్ట్రేలియా టీమ్ కు కొంతవరకు సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. సో ఈ వీడియోలో వాళ్ళ సెమీఫైనల్ ఛాన్సెస్ తో పాటు అసలు వరల్డ్ కప్ లో ఒక టీమ్ సెమీఫైనల్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఐ మీన్ ఎన్ని మ్యాచెస్ గెలవాలో క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, ఈ వరల్డ్ కప్ లో ప్రతి టీం కూడా 9 మ్యాచ్లు ఆడుతుంది. అఫ్ కోర్స్ లాస్ట్ టైం వరల్డ్ కప్ లో కూడా సేమ్ ఇదే జరిగింది, ప్రతి టీం 9 మ్యాచ్లు ఆడారు. అయితే 9 మ్యాచ్ల ఒక టీం ఎన్ని మ్యాచ్లు గెలిస్తే సేఫ్ గా సెమీఫైనల్ కి వెళ్తారు. సో ఒక టీం కనుక తమ ఆడే 9 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ గెలిచారంటే డైరెక్ట్ గా సెమీఫైనల్ కు వెళ్ళిపోతారు. అసలు వెయిట్ తోనే సంబంధం లేకుండా ఒక ష్యూర్ షాట్, అంటే పక్కాగా సెమీఫైనల్లో ఉంటారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఒక టీం 2 మ్యాచెస్లు ఓడిపోతే ఆ తర్వాత వాళ్ళు కొంతవరకు ప్రెషర్లోకి వెళ్తారు. అయితే 7 కంటే తక్కువ విజయాలు సాధిస్తే సెమీఫైనల్స్కి వెళ్లారంటే వెళ్తారు, బట్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మిగతా టీమ్స్ యొక్క ఫలితాలు వాళ్ళకి అనుగుణంగా రావాలి, అట్ ది సేమ్ టైం నెట్ రన్ రేట్ కూడా బాగుండాలి. సో ఒక టీం తమ ఆడే 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచినా కూడా సెమీఫైనల్కి వెళ్తారు, బట్ 100% గ్యారంటీగా సెమీఫైనల్కి వెళ్ళిపోతారని చెప్పలేం. ఒక 60-80% ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ లాస్ట్ టైం వరల్డ్ కప్ లో చూసుకుంటే న్యూజిలాండ్ టీం 5 మ్యాచ్లు గెలిచినా కూడా సెమీఫైనల్కి వెళ్ళగలిగింది, బట్ అక్కడ సిచ్యువేషన్ వేరు. ఆ వరల్డ్ కప్ ఎడిషన్ లో అన్ని టీంలకు కూడా ఈవెన్ పాయింట్స్ రాలేదు. కొన్ని టీమ్స్ యొక్క మ్యాచెస్ వర్షం కారణంగా రద్దు అవడం వల్ల న్యూజిలాండ్ టీంకి అది పాసిబుల్ అవ్వగలిగింది. ఈవెన్ వాళ్ళు ఆ సందర్భంలో కూడా పాకిస్తాన్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉండడం వల్ల 4th ప్లేస్ లో క్వాలిఫై అయ్యారు. సో 5 మ్యాచెస్ మాత్రమే గెలిస్తే సెమీఫైనల్కి వెళ్ళడం చాలా కష్టమైన పని. ఒక 10-20% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఒక టీం 5 మ్యాచెస్ మాత్రమే గెలిచి సెమీఫైనల్ మీద ఆశలు పెట్టుకోవడం గాల్లో దీపం లాంటిది, వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. అయితే ఒక టీం 6 మ్యాచెస్ గెలిస్తే కొంతవరకు ఛాన్సెస్ ఉంటాయి, అదే 7 గెలిస్తే ష్యూర్ షాట్, ఖచ్చితంగా సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి, వాళ్ళు ఆల్రెడీ 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఇంకా వాళ్ళు సెమీఫైనల్కి ఖచ్చితంగా వెళ్ళాలంటే నెక్స్ట్ 7 మ్యాచ్లు గెలవాలి. ఒకవేళ 6 గెలిచినా కూడా ఛాన్సెస్ ఉంటాయి, బట్ ప్రజెంట్ ఉన్న ఫామ్ లో ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్కి వెళ్ళగలదా? సో నేనైతే చాలా కష్టమైన పని అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన 2 మ్యాచెస్లో కూడా పెద్దగా పోరాటపడం ఏమీ చూపించలేదు. మెయిన్లీ బ్యాటింగ్ విషయంలో 2 మ్యాచ్లో కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు ఆస్ట్రేలియా టీం అయితే అండర్ ది పంప్. అఫ్ కోర్స్ వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్లు పెద్ద టీమ్స్ మీద ఆడారు, బట్ స్టిల్ వాళ్ళు ఓడిపోయిన తీరు అయితే ఇప్పుడు చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి, వాళ్ళు అసలు సెమీఫైనల్కి వెళ్ళగలరా లేదా అనే దానిపై. సో ఇంకా ఆస్ట్రేలియా టీం వరల్డ్ కప్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ 3 పెద్ద టీమ్స్తో మ్యాచ్లు ఆడాలి. అండ్ ఈ 3 పెద్ద మ్యాచ్లు వాళ్ళు ఏ 2 ఓడిపోయినా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు, కనీసం 2 అయినా గెలవాలి. అంటే ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్కి వెళ్ళాలంటే 2 పెద్ద టీమ్స్ని ఓడించాలి, అట్ ది సేమ్ టైం మిగిలిన చిన్న టీమ్స్ అన్నింటిని కూడా ఓడించాలి. సో ఫర్ ష్యూర్ 5-టైమ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియా టీం ప్రజెంట్ చాలా ఒత్తిడిలో ఉంది. అసలు ఈ వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందు ఆ టీమే ఫేవరెట్స్, వాళ్ళే ఫైనల్స్కి వస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఒకసారి వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా టీమ్స్ చాలా బలంగా రేసులోకి వచ్చాయి, మెయిన్లీ సౌత్ ఆఫ్రికా టీం, వాళ్ళు వేరే లెవెల్. సో లాస్ట్ టైం వరల్డ్ కప్ ఎడిషన్లో చూసుకుంటే 6 పెద్ద టీమ్స్లో సౌత్ ఆఫ్రికా మరియు పాకిస్తాన్ టీమ్స్ సెమీఫైనల్స్కి వెళ్ళలేదు. అండ్ ఈసారి కూడా ఖచ్చితంగా ఏవో 2 పెద్ద టీం లాగుపోవాలి. ఇప్పుడు ఆగిపోయే 2 పెద్ద టీమ్స్లో ఆస్ట్రేలియా టీం ఒకట్లా కనిపిస్తుంది. చూడాలి మరి 5-టైమ్ ఛాంపియన్స్ నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా కంబ్యాక్ చేస్తారనేది.